తూర్పు గోదావరి జిల్లా తుని లాక్ డౌన్ నేపథ్యంలో తుని పట్టిన పోలీసులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. టౌన్ సీఏ రమేష్ సైకిల్ పై వార్డులో పర్యటించారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని, టూ వీలర్ పై ఒకరు, కారులో ఇద్దరు రావాలని సీఏ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిగమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఏ హెచ్చరించారు. అది కొన్ని ప్రాంతాల వరకే పరిమితం, అది కూడా పల్లెటూర్లు కొన్ని ప్రాంతాల వరకే, కానీ మన మున్సిపాలిటీ రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ ఇవన్నీ కూడా లాక్డౌన్ మే మూడు వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలి. బండి మీద ఒక్కడే వెళ్ళాలి, అది కూడా ఏమైనా అత్యవసరమైన పరిస్థితిలోనే ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు బయటికి రావాలి. ఈవినింగ్ టైంలో 4 to 6 మెడికల్ షాప్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా మెడిసిన్ కావాలిస్తే ఊరికి అనవసరమైనవి చెప్పకుండా ఓన్లీ మెడిసిన్ ఏదైతే కావాలో దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ పట్టుకుని బయటకు వస్తే వాళ్ళని వదలడం జరుగుతుంది, లేదంటే కేసులు బుక్ చేసి కోర్టుకి వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.